రాజేంద్ర ప్రసాద్ ఇట్లా అందరూ ఆ రోజుల్లో తర్వాత ఈ తరం నెక్స్ట్ తరానికి వచ్చినప్పటికి చిరంజీవి గారు వాళ్ళందరితో వర్క్ చేయటం వెరీ లక్కీ ఐఎమ్ సుబ్బయ్య గారి దగ్గర తక్కువ చేశారు కదా సుబ్బయ్య గారి దగ్గర నాలుగు పిక్చర్లు చేశారు అంటే ఎర్రమందారం అన్న రాజశేఖర్ గారు పర్చూరు బ్రదర్స్ దగ్గర రేపటి స్వరాజ్యం ప్రజాస్వామ్యం మా తెలుగు తల్లి రైతురాజ్యానికి వర్క్ చేశాను అంటే అన్ఫార్చునేట్ ఫిల్మ్ స్టార్ట్ అవలా రామనాయుడు గారికి రైతురాజ్యం ఇంకా ఎస్ఎస్ రవిచంద్ర దగ్గర అశోక్ చక్రవర్తి బాలకృష్ణ భానుప్రియ వీళ్ళది చేశాను సో మంచి అనుభవాలు అనుభవాలు ఎందుకంటే ఎర్లీ ఎయిటీ ఎయిటీ దశకంలో అద్భుతం అన్నమాట ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్తో హీరోయిన్స్ లైక్ శ్రీదేవి జయప్రద జైసుధ వాళ్ళ ఎరా అంతా మంచి పద్ధతిగా ఉండేది ఫిలిం ఫీల్డ్ అనేది చాలా హుందాగా ఉండేది బాపట్ల దగ్గర బాపట్ల పక్కన త్రీ కిలోమీటర్స్ నర్సాయిపాలెం అనేది నర్సాయిపాలెం విలేజ్ మా అమ్మగారి ఊరు వచ్చేసి కొండపాటూరు అని నర్సాయిపాలానికి దగ్గర అనమాట కొండపాటూరులో దాదాపు సెవెంత్ స్టాండర్డ్ వరకు అక్కడ చదువుకున్నాను తర్వాత నర్సాయిపాలు నాన్నగారు ఊరు వచ్చి అక్కడికి షిఫ్ట్ అయ్యాను కానీ మీ ఫ్యామిలీలో ఎవరికి ఈ సినిమాకి సంబంధించిన ఎవరు టచ్ ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ లేరు అయితే ముక్కలు నేను శాష్కి గారని గారు అని మా బాబాయ్ గారు వరుస అవుతారు ఆయన దాసనారాయణరావు గారితో బలిపీఠం తర్వాత మసూన్ రావు గారితో రాజా రమేష్ ఇలా మంచి సినిమాలు తీశారు ఆయన కూడా అయితే నాకు సినిమా ఇండస్ట్రీకి రావడానికి స్ఫూర్తి నా ఫ్రెండ్ అంకినీడి ప్రసాద్ అని ఒక అడ్వకేట్ అనమాట ఇప్పుడు అతను స్ఫూర్తి ఆయన ద్వారా చిరంజీవి గారు పరిచయం అయ్యారు ఎందుకంటే వాళ్ళ చిరంజీవి గారి మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అతను అంకినీడికి బెస్ట్ ఫ్రెండ్ అవటం వల్ల మా నన్ను తీసుకెళ్లి చిరంజీవి గారికి పరిచయం చేయటం జరిగింది ఆ టైంలో కరెక్ట్గా చిరంజీవి గారు సీతాదేవి అనే పిక్చర్లో యాక్ట్ చేస్తున్నారు న్యాయం కావాలి అయ్యాడు అనమాట ఓకే క్రాంతి కుమార్ గారిని కమిట్ అయినప్పుడు నేను అడిగాను దర్శకత్వ శాఖలో జాయిన్ అవ్వాలని ఉంది మీ మీ ఫిలిమ్స్కి ఏదైనా అని పెట్టుకోండి అంటే తను చెప్పింది ఏంటంటే నా పిక్చర్లు రెండు స్టార్ట్ అవుతున్నాయి ఒకే రోజు ఒకటి శ్రీరస్తు శుభమస్తు ఒకటి న్యాయం కావాలి శ్రీరస్తు సుబ్మస్తు కట్టా సుబ్బారావు అప్పుడు టాప్ డైరెక్టర్ అనమాట వియాల వారి కోడలు వియాల వారి కయ్యాలు కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త వయారి బామలు బాగా కోదండరామ్ రెడ్డి గారు ఒక పిక్చర్ అయిపోయింది అప్పటికి సంధ్య రెండో పిక్చరు న్యాయం కావాలన్నమాట సంధ్యకి మంచి పేరు వచ్చింది నెక్స్ట్ పిక్చర్ క్రాంతి కుమార్ గారు బ్యానర్లో చేశారు ఆయన ఈ రెండు పిక్చర్లు స్టార్ట్ అవుతున్నాయి న్యాయం కావాలి శ్రీరస్తు శుభమస్తు నీకు ఏది కావాలంటే అది అందులో చేసుకో అని చెప్పిన అన్నాడు ఈలోగా నేను కోదండరాం రెడ్డి గారిని కలవటం జరిగింది ఆయన కూడా నేను పెయింటర్ను బేసిక్గా ఆర్టిస్ట్గా ఎగ్జిబిషన్స్ అవి కండక్ట్ చేశా పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్లో మంచి అవార్డ్స్ కూడా వచ్చినాయి కాలేజీలో కూడా ఎగ్జిబిషన్స్ బాగా మంచి అప్రిసియేషన్ వచ్చింది ఆ టైంలో నాకు ఎందుకంటే కోదండరామ్ రెడ్డి గారిని చూడగానే ఒక ఎంతో ఒక మంచి అభిప్రాయం నాకు ఏర్పడింది కట్టా సుబ్బారావు గారి సెట్ కూడా వెళ్ళాను అంతకుముందు జాగ్రమ రాధాకృష్ణమూర్తి గారు మాకు కారం చేయడు బంధువు అవటం వల్ల కట్టా సుబ్బారావు గారు కొంచెం ఆవేశం అనమాట కోపం అనమాట చిన్న కోపం వచ్చినా ఇసిరి కొడతాడు అది చూసిన తర్వాత నాకు మనసులో పడిపోయింది ఎప్పుడైతే చిరంజీవి గారు రెండు ఆప్షన్స్ చెప్పాడో నాకెందుకోదన్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా చేయాలనిపించింది నాకు ఈ పిక్చరు నేను చేస్తాను సార్ అని చెప్పి దానికి జాయిన్ అయ్యాను చూడండి ఒక క్రాంతి కుమార్ బ్యానర్ అందులో చిరంజీవి గారు లాంటి ఫైర్ ఉన్న యాక్టరు ఆ రోజుల్లో కోదన్ రామరెడ్డి గారి లాంటి సౌమ్యుడి దగ్గర నేను ఓనమాలు నేర్చుకుని న్యాయం కావాలనే సూపర్ హిట్ పిక్చర్కి పనిచేయటం నా జీవితంలో మర్చిపోలేని అనుభవం ఇక ఆ పిక్చర్ చేస్తుండగా దాసనారాయణరావు గారితో రాఘవేంద్రరావు గారితో చక్కటి అనుబంధం ఏర్పడింది ఇక దాని తర్వాత కిరాయి రౌడీలు తలకోన నెరబైల అడవుల్లో కిరాయి రౌడీలు మోహన్ బాబు గారు చిరంజీవి రాధిక వేళితో చేశాను అలాగే న్యాయం కావాలో జగ్గయ్య గారితో చేసిన అనుభూతి శారద గారు జగ్గయ్య గారు ఇంకా పెద్ద పెద్ద రచయితలు అండి ఆత్రేయ గారు ఆయన ఒకరు కాదు కదా వేటూరు సుందరమూర్తి గారు సిరివన్నెల సీతారాం శాస్త్రి గారు ఇళయరాజా గారు మంచి మంచి రచయితలు సత్యానంద్ గారు డివి నర్సరాజు గారు ఇంకా వాళ్ళందరితో చేసిన అనుభూతి మ్యూజిక్ డైరెక్టర్లుగా చక్రవర్తి గారు మన ఇళయరాజా గారు మా గురుగారు అందరితో చేశారు వాళ్ళందరితో మ్యూజిక్ సెట్టింగ్స్ అలాగే కేరవాణి గారు అప్పట్లో చక్రవర్తి గారికి అసోసియేట్ అనమాట కోటి గారు వాళ్ళందరూ అసోసియేట్ వాళ్ళందరినీ కూడా చాలా ఫ్రెండ్లీగా అబ్జర్వేషన్ జరిగ జరిగింది అసలు సంగీతం అంటే నాకు నా సినిమాల్లో నిజంగా సంగీతపరంగా మంచి సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఉన్నాయి సంక్రాంతి రాజా తాజ్మహల్ దాన్ని మ్యూజికల్ గా సక్సెస్ అవ్వటానికి కారణం వాళ్ళ ఇన్స్పిరేషనే మెద్రాస్ వెళ్ళినప్పుడు మీ బాబాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన హెల్ప్ మీకు ఆయన హెల్ప్ తీసుకోలేదు మీరు మెద్రాస్ వెళ్ళక ముందే ఆయన సినిమాలో ఒక సినిమా బాగా నష్టం వచ్చింది సంపూర్ణ ప్రేమాయణం అని ఒకటి తీశారు ఓకే రాజా రాజా చంద్ర ఎవరితో తీశారు ఓకే ఆ సినిమా కొంచెం పెట్టిన డబ్బంతా పోయింది ఆహా ఆయన బలిపేటం ప్రమాణంగా హండ్రెడ్ డేస్ ఆడింది దాసనారాయణ రవ్వతో సో ఇంకా నాకు ఆ టైంలో తనకి పర్సనల్గా కూడా పొలిటికల్గా ఎంటర్ అవ్వాలనే కోరిక ఉండేది ఆయన విరమించుకుని వచ్చేసారు ఓకే దాని తర్వాత నా డిగ్రీ ఫినిష్ అయిపోయి నేను అక్కడికి వెళ్ళాను ఇన్స్పిరేషన్ అయితే అదే అంటే నాకు నాకు స్వతహగా మొట్టమొదటి సినిమా రంగం అంటే అభిరుచి ఎందుకంటే నేను కృష్ణ గారంటే నాకు విపరీతమైన ఇష్టం ఎందుకంటే మోసగాళ్ళకు మోసగాడు పన్నంటి కాపురం పాడి పంటలు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా భలే చార్మింగ్గా ఉండేవాడు కృష్ణ గారు అలాగే ఆయన మంచితనం జనరల్గా మంచివాళ్ళకి వాళ్ళు తోడవుతారని కృష్ణ గారు విజయ నిర్మల్ గారు వాళ్ళ దగ్గర పనిచేసే అవకాశం కూడా వచ్చింది ఓకే నా ఫస్ట్ పిక్చర్ కూడా కృష్ణ గారు నాకు మొట్టమొదటి అవకాశం అంకప్ చౌదరి గారు అన్నారావు గారు వాళ్ళ ప్రోత్సాహంతో కృష్ణ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళటం కృష్ణ గారు ఆల్రెడీ నేను కోదండరాం రెడ్డి గారి దగ్గర కిరాయికోటి కాదు కంచుకాగడ ఈ సినిమాలు చేసి ఉంటంతో ఆయన కూడా వెంటనే యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే కృష్ణ గారు ఎప్పుడు కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటారు కాబట్టి నాకు అలా మంచి అవకాశం అసలు ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రీజన్ రేజ్నే ఉందా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు అంటే యాక్చువల్గా మొట్టమొదటి నుంచి క్రియేటివ్ జాబ్ నాకు ఇష్టం అండి నేను పెయింటర్ పెయింటర్ అని చెప్పాను కదా ఈ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేటప్పుడు నేను పక్కనే చీరాల సినిమాలు రిలీజ్ అవుతుండే ఆ రిలీజ్ అయిన పిక్చర్లు నేను నాకు అనలైజ్ చేసుకుని నా నా ఫ్రెండ్స్ అందరూ బాగా చదువుకునేవాళ్ళు బాగా నేను అప్పుడప్పుడు సినిమాలకి జంప్ చేస్తుండేవాడిని చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళేవరో నేను రాలేదన్నప్పుడు ఒక సినిమా చూశానని చెప్పేవాడిని వాళ్ళు కథ అడిగేవాళ్ళు వాళ్ళకి సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు పెద్ద హిట్లు అయితే వాళ్ళు చూ చూడటానికి నేను అన్ని సినిమాలు చూసేవాడిని నేను చూసిన సినిమాని అందులో లేని సీన్స్ని కొంచెం కల్పించి చెప్పేవాడిని చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యి తర్వాత బాపట్ల వస్తుంది కదా నెక్స్ట్ రిలీజ్ సెంటర్ బాపట్ల అక్కడ చూసినప్పుడు ఒరే నువ్వు చెప్పిన కథకి సినిమాలు కథకి చాలా తేడా ఉందిరా నువ్వు ఎందుకు అలా చెప్తావు అబద్ధాలు చెప్తావు అన్నారు అదే కొంచెం నీకు ఇంట్రెస్ట్ కలగటానికి చెప్పాను అంటే నువ్వు సినిమా ఫీల్డ్ టాప్ బాగుంటావు సక్సెస్ అవుతావు అని చెప్పి అప్పుడు అలాగా ఒక చిన్న ఇన్స్పిరేషన్ తీసుకున్నాను మా బాబాయ్ గారు కూడా రంగంలోకి వెళ్ళి ఉండటంతో బలిపేయటం కూడా నాకు బాగా నచ్చింది పిక్చర్ ఆ రోజుల్లో రంగనాయకమ్మ నావల్ని చాలా బాగా తీశారు దాసనారాయణరావు గారు ఓకే సో ఇన్స్పిరేషన్గా ఆ మోటివేషన్తో అంకినీయుడు ద్వారా నేను చిరంజీవి గారిని నాకు వచ్చేట సో మీరు ఫస్ట్ సినిమా గరానాల్లుడు అప్పటికీ కృష్ణ గారి ప్రాజెక్టు మీరు రా మీరు రావాల్సి వచ్చింది ఆ ప్రాజెక్ట్లోకి కదా లేదండి అది నాకు ఫస్ట్ ఛాన్సే ఎందుకంటే నేను ఆల్రెడీ స్టోరీ రాసుకున్నప్పుడు గరానాలుడు సబ్జెక్ట్ రాసుకున్నప్పుడు అంకప్ చౌదరి గారు అన్నారావు గారు మా బాపట్ల పక్కనే మంచి ఎగ్జిబిటర్స్ రెండు థియేటర్స్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ పిక్చర్కి నేను అతిరథుడు అనే పిక్చర్కి కోడేటర్గా పనిచేశాను ఆ ఇన్స్పిరేషన్తో వాళ్ళు మంచి కథ ఉంటే చెప్పు కృష్ణ గారితో మేము నాగాస్త్రం తీసాము అది సక్సెస్ అయింది నీ పిక్చర్ కూడా చేద్దామని చెప్పిన అంటే అప్పుడు నేను ఈ కథ చెప్పాను అనమాట వాళ్ళకి వెంటనే కమర్షియల్ గా బాగుంది మనం చేద్దాము కృష్ణ గారితో కృష్ణ గారు వీళ్ళు ఏమంటే అదే అప్పటికే అంత ప్రేమ అనమాట ఇద్దరు యంగ్స్టర్స్ వెంకట చౌదరి అన్నారు గారు సో గోపి గారు అని ఇంకొక ఆయన ఉండేవాళ్ళు సో వాళ్ళు పరిచయం చేయటం కృష్ణ గారికి కూడా నేను ఆల్రెడీ తెలిసి ఉంటాం కిరాయికోటిగాడు కంచేయటంతో ఆయన వెంటనే యాక్సెప్ట్ చేసి స్టోరీ బాగుంది ఇది టీచింగ్ ఫార్ములా నాకు ఎప్పుడు వర్కౌట్ అవుతుంది ఊరు కుమార్గాడు శక్తి ఇటన్నిట్లో టీచింగ్ ఫార్ములా బాగా వర్కౌట్ అని చెప్పి అట్లా అవకాశం ఓకే ఓకే దానికి మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి గారు నాకు ఫస్ట్ చాలా అద్భుతమైన ఛాన్స్ అది కీరవాణి గారు ఆ రోజుల్లో నాకు చక్రవర్తి గారి దగ్గర నుంచి పరిచయం ఉన్నప్పటికీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది సో అది నన్ను నేను పరిచయం చేసుకుని ఆ పిక్చర్కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాను అంటే కొంగు కొంగే జారిపోతుంది అమ్మమ్మ వెనకటికి ఎప్పుడు కురిసింది కాని అలాంటి మంచి మంచి సాంగ్స్ ఆ టైంలోనే సీతారామ శాస్త్రి గారితో మంచి అనుబంధం